మారేడుమ్మల గుడి గోకొండ పట్టణంలో ఇది కాకతీయులు కట్టినటువంటి ఒక గొప్ప దేవాలయం. ఈ దేవాలయంలో మరి కళ్యాణ మండపం అనేది చిన్నతనం చూస్తున్నాము. అది ఒక దయనీయమైనటువంటి పరిస్థితిలో శిథిలావస్థలో ఉండే ఇప్పుడే పెద్దలు ప్రొఫెసర్ పాండురంగారావు గారు నేషనల్ టెక్నాలజీ వరంగల్ మరి అలాంటి మేధావులు చాలా కాలం నుండి వీటిని పునరుద్ధరించాలని చెప్పి వరంగల్ నగరంలో ఉన్నటువంటి ప్రముఖులు చాలామంది పెద్దలు కొందరు ఈరోజు మరి మన మధ్యలో లేరు. అలాంటి గొప్ప మహనీయులు అందరూ కూడా ఆలోచన చేసి చాలా ప్రయత్నాలు చేశారు. అయితే జూలై 5, 2006లో ఆ రోజు ఈ కళ్యాణ మండపాన్ని మరి డిస్మాంటలింగ్ చేయడం జరిగింది. ఆ రోజు నేను హమ్మకొండ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను. మరి చాలా చర్చించారు. కాబట్టి అదేవిధంగా కాకతీయులు కట్టినటువంటి దేవాలయాలన్నింటినీ కూడా మరి ఈ మధ్యకాలంలో ఖరీదంగా మరి 2004లో గౌరవ పార్లమెంట్ సభ్యుడు వినోద్ కుమార్ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి 3 కోట్ల నిధులు తీసుకొచ్చి ఇది పునర్నిర్మాణం కోసం మరి శాండ్ టెక్నాలజీతో నిర్మాణం చేపట్టినటువంటి ఆనాటి కట్టడాలను తిరిగి పూర్వవైభవం సంతరించిన విధంగా నిర్మాణం చేపట్టాలని కాలక్రమేణా మరి రేట్లన్నీ కూడా శిల్పి కానీ ఇతర ఎక్స్పెన్సెస్ అయినాయి కాబట్టి ఆ 3 కోట్లతోనే ఈ పనులన్నీ పూర్తి చేయలేకపోయినా దాన్ని కొంత పనులు కూడా ఆగటం జరిగింది. తిరిగి మన కేంద్ర ప్రభుత్వం దృష్టికి మన పార్లమెంట్ సభ్యులందరూ కూడా తీసుకెళ్తే మన 3 కోట్ల 50 లక్షలు కూడా రావడం జరిగింది. ఆ సందర్భంగా మరి కేంద్రం నుంచి వచ్చినటువంటి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్కాజీ డిపార్ట్మెంట్ వారు మరి తిరిగి దీని పనులన్నీ వేగవంతం చేయాలని చెప్పి మరి ఈ పనుల గురించి మరి కాకతీయ ఎయిర్ ట్రస్ట్ వాళ్ళు గతంలో కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు, సీతారాం నాయక్ గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మంచి కళలతో నిర్మించబడ్డ రామప్ప దేవాలయం అయితే 1000 స్తంభాల గుడి అయితే వినోద్ కుమార్ సార్ ఉన్నప్పుడు మరి 3 కోట్ల చిన్నర అమౌంట్ కూడా రావడం జరిగింది. అది ఇంకా సరిపోక మధ్యలోనే ఆగిపోవడం జరిగింది. ఏదేమైనా కానీ మాకు దాన్ని పునర్నిర్మాణం చేయాలంటే మరి మేము అందరం కూడా వేగవంతం చేయాలని వినోద్ కుమార్ సార్ కూడా రావడం జరిగింది. ఏదేమైనా ఇది చాలా ఆర్టిస్ట్గా ఉన్నది. వాస్తవంగా ఈ దేవాలయం అది చాలా టెక్నికల్గా కూడా ఉన్నది. ఇప్పుడు మీరింగ్ పోయి చూడడం జరిగింది. అంతా లింక్ సిస్టమ్ లాగా, చైన్ సిస్టమ్ లాగా ఉంది. ఏ ఒక్క ఫిల్లర్ అదైనా కానీ అన్నిటి మీద రేటు పడే విధంగా చాలా నిర్మాణం కూడా వాటితోటి మరి సిమెంటు ఏది లేకుండా కూడా రాళ్ళను రాళ్ళను పేర్చుకుంటేనే మరి ఇంత మంచి దేవాలయాలు కాకతీయుల రాజ్యంలో మరి అప్పుడే ఇంత మంచి దేవాలయాన్ని నిర్మించడం చాలా గొప్ప విషయం. దాన్ని ఏ విధంగానైనా మరి మళ్ళీ మొత్తం ఈ మధ్యకాలంలో మరి అందరం కూడా మరి వినయమే కానీ వినోద్ కుమార్ సార్ వీళ్ళందరి సహకారంతో మేము అందరం కూడా రెడీకి పోయి వీరికి కావాల్సినంత ఫండ్ తీసుకొని పునర్నిర్మాణం అందరికీ నమస్కారం. ఆనరబుల్ వైస్ చైర్మన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఆనరబుల్ ఎంపీ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే గారు, చీఫ్ విప్ గారు, అందరికీ నమస్కారం. గత సుమారుగా 40 సంవత్సరాల నుంచి కాకతీయుల యొక్క కట్టడాలు వీటి మీద మేము పరిశోధన చేసి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకి ఒక పెద్ద బ్రోచర్ తయారు చేసి ఇచ్చాము 1987. తర్వాత డైరెక్టర్ జనరల్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వారు 1991 ఫిబ్రవరి 25వ తారీఖున నుంచి ఇవన్నీ చూశారు. చూసి ఈ తమిళనాడు కళ్యాణ మండపాన్ని దీపం చేయాలన్నారు. అదేవిధంగా మన వరంగల్ ఫోర్ట్లో ఇవన్నీ దిబ్బలుగా ఉండేవి అప్పుడు అవన్నీ కూడా రెస్టోర్ చేసి ఇప్పుడు చూస్తున్నటువంటి మీరు బ్రహ్మాండమైనటువంటి ఎవరైనా అన్నీ కూడా 1994 ఫిబ్రవరి 24-25 తారీఖులో డైరెక్టర్ జనరల్ అప్పుడే డాక్టర్ జగత్పతి జోషి గారు వచ్చారు. తర్వాత వినోద్ కుమార్ గారు 2004లో ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడే కూర్చుని ఎన్నో మీటింగులు పెట్టి దీనిని వెంటనే పునరుద్ధరించాలి అని చెప్పి వారి యొక్క కృషితోటి ఈవేళ మనం ఈ విధంగా కూర్చున్నాము. ఆనరబుల్ వినోద్ కుమార్ గారికి నమస్తే.
मैं सुप्रिंटेंडिंग आर्कियोलॉजिस्ट हूँ. अभी इस टेंपल में जैसे सर और सब लोगों ने बताया 30-35% काम बाकी है और हमारा एस्टिमेट अप्रूव हो गया है. आज सर से बात किए कि क्या प्रॉब्लम है, वो बोले कि अभी रिजॉल्व कर देंगे. डीसी मैडम भी आई हुई थी और हमें स्पेशल रेट्स चाहिए खाली स्थापति के लिए, वो मिल जाने से हम काम शुरू कर देंगे और नेक्स्ट ईयर तक हम कोशिश करेंगे इसको ख़त्म कर देने की.